Hi students, Indian economy 2017-18 budget multiple choice questions ko swagatam suswagatam andi. So ee video lo manam konni Indian economy budget ki sambandhinchina budget 2017-18 sambandhinchina multiple choice questions ni nechukundam. First 2017-18 budget anchana prakaram prabhutvam kindi e pannula dwara adhika aadayam pondagaladu. కార్పొరేట్ పన్నులు అండి. సో కార్పొరేట్ పన్నుల ద్వారా ప్రభుత్వానికి అధిక ఆదాయం వస్తుంది ప్రభుత్వ బడ్జెట్ అంచనా ప్రకారం. ప్రస్తుత బడ్జెట్ ప్రకారం రైల్వే రంగానికి సంబంధించి ఏ అంశానికి ₹100,000 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు? ప్రస్తుత బడ్జెట్ ప్రకారం రైల్వే రంగానికి సంబంధించి ఏ అంశానికి ₹100,000 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు? విద్యుత్ అండి, విద్యుత్. నెక్స్ట్ 100,000 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. 2017-18 బడ్జెట్ ప్రకారం పెట్టుబడులు ఉపసంహరణ లక్ష్యం ఎంత? 2017-18 బడ్జెట్ ప్రకారం పెట్టుబడులు ఉపసంహరణ లక్ష్యం ఎంత? 72,500 కోట్లు. డిజిటల్ చెల్లింపుల ప్రక్రియ నియంత్రణకు దేని ఆధ్వర్యంలో పేమెంట్ రెగ్యులేటరీ బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదించారు? డిజిటల్ చెల్లింపుల నియంత్రణకు దేని ఆధ్వర్యంలో పేమెంట్ రెగ్యులేటరీ బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదించారు? ఆర్బీఐ అండి, ఆర్బీఐ ఆధ్వర్యంలో పేమెంట్ రెగ్యులేటరీ బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదించారు. నెక్స్ట్ దేశంలోనే అన్ని గ్రామాలకు ఎప్పటిలోగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్రస్తుత బడ్జెట్ నిర్ణయించింది. దేశంలోని అన్ని గ్రామాలకు ఎప్పటిలోగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్రస్తుత బడ్జెట్ నిర్ణయించింది. 2018 లోపు విద్యుత్ సౌకర్యం అన్ని గ్రామాలకు కల్పించాలని ప్రస్తుత బడ్జెట్ నిర్ణయించింది. 1 కోటి గృహాల నిర్మాణం ఎప్పటిలోగా పూర్తి చేయాలని ప్రస్తుత బడ్జెట్ ప్రతిపాదించింది. 1 కోటి గృహాలను ఎప్పటిలోగా పూర్తి చేయాలని ప్రస్తుత బడ్జెట్ ప్రతిపాదించింది 2019 లోపు. నెక్స్ట్ 2017-18 బడ్జెట్ అత్యధికంగా ఏ రంగంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది? 2017-18 బడ్జెట్ అత్యధికంగా ఏ రంగంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది? మౌలిక సదుపాయాల్లో. ఈ జాతీయ వ్యవసాయ మార్కెట్ ఈనామ్ల సంఖ్య ఎంతకు పెంచాలని బడ్జెట్ నిర్ణయించింది? ఈ జాతీయ వ్యవసాయ మార్కెట్ ఈనామ్ల సంఖ్య ఎంతకు పెంచాలని బడ్జెట్ నిర్ణయించింది? 585కు. ఉన్నత విద్యా సంస్థలకు ప్రవేశ పరీక్షలను నిర్వహించడానికి ఏ సంస్థను ఏర్పాటు చేయనట్టు బడ్జెట్ ప్రతిపాదించింది? ఉన్నత విద్యా సంస్థలకు ప్రవేశ పరీక్షలను నిర్వహించడానికి ఏ సంస్థను ఏర్పాటు చేయనున్నట్టు బడ్జెట్ ప్రతిపాదించింది? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. 2017-18 బడ్జెట్ ఏ రాష్ట్రాల్లో ఎయిమ్స్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది? 2017-18 బడ్జెట్ ఏ రాష్ట్రాల్లో ఎయిమ్స్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది? ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండి. గుజరాత్ జార్ఖండ్లో ఎయిమ్స్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. కింది ఏ రంగానికి ప్రస్తుత బడ్జెట్ మౌలిక హోదాను కల్పించింది? గృహ నిర్మాణ రంగం కోసం 2017-18 బడ్జెట్ నగదు రూపంలో విరాళాలను ఎంతవరకు స్వీకరించడానికి రాజకీయ పార్టీలకు అనుమతినించింది? 2017-18 బడ్జెట్ నగదు రూపంలో విరాళాలను ఎంతవరకు స్వీకరించడానికి రాజకీయ పార్టీలకు అనుమతినిచ్చింది? 2000 వరకు అండి. రాజకీయ పార్టీలకు విరాళాలను కింది ఏ రూపంలో ఇవ్వాలని బడ్జెట్ ప్రతిపాదించింది? ఎలక్ట్రల్ బాండ్లు. భారత నైపుణ్యాల కేంద్రం
ఏర్పాటు ఉద్దేశం విదేశీ భాషలో కోర్సుల నిర్వహణ. 2017-18 బడ్జెట్ ఎన్ని భారత నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది? 2017-18 బడ్జెట్ ఎన్ని భారత నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది? 100 నైపుణ్య కేంద్రాలను. సంకల్ప్ పథకాన్ని ఎన్ని కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నారు? సంకల్ప్ పథకాన్ని ఎన్ని కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నారు? 4,000 కోట్లతో. 2017-18 బడ్జెట్ ఒడిశా రాజస్థాన్లో వేటి నిల్వల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది? చమురు నిల్వల కేంద్రాలను. బడ్జెట్లో కింది ఏ రంగానికి అధికంగా నిధులను కేటాయించారు? మౌలిక సదుపాయాలు. 2017-18 బడ్జెట్ కింది ఏ పథకం 2వ దశకు 2,200 కోట్లు కేటాయించింది? స్టైవ్. 2017-18 బడ్జెట్ ప్రతిపాదించిన సూక్ష్మ సాగునిధి ఎవరి ఆధీనంలో ఉంటుంది? 2017-18 బడ్జెట్ ప్రతిపాదించిన సూక్ష్మ సాగునిధి ఎవరి ఆధీనంలో ఉంటుంది? నాబార్డ్ ఆధీనంలో. దీర్ఘకాల సాగునీటి నిధి ఎన్ని కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నారు? దీర్ఘకాల సాగునీటి నిధిని ఎన్ని కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నారు? 40,000 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు నిధిని. కింది వాటిలో దీర్ఘకాల సాగునీటి నిధిని నిర్వహించే సంస్థ ఏది? కింది వాటిలో దీర్ఘకాల సాగునీటి నిధిని నిర్వహించే సంస్థ ఏది? నాబార్డ్ అండి, నాబార్డ్. 2017-18 బడ్జెట్లో స్వచ్ఛ భారత్కు ఎన్ని కోట్ల రూపాయలను కేటాయించారు? 2017-18 బడ్జెట్లో స్వచ్ఛ భారత్కు ఎన్ని కోట్ల రూపాయలను కేటాయించారు? 9,000 కోట్ల రూపాయలను స్వచ్ఛ భారత్కు కేటాయించారండి. గణతంత్ర భారత్లో తొలి బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు? గణతంత్ర భారత్లో తొలి బడ్జెట్ను 1958 ప్రవేశపెట్టారండి. కింది వాటిలో ఆర్బీఐ గవర్నర్లుగా పనిచేసి ఆర్థిక మంత్రులు అయిన వారు ఎవరు? కింది వారిలో ఆర్బీఐ గవర్నర్లుగా పనిచేసి ఆర్థిక మంత్రులు అయిన వారు ఎవరు? సిడి దేశ్ముఖ్, మన్మోహన్ సింగ్ అండి. కింది వారిలో ఆర్థిక మంత్రిగా పనిచేసి రాష్ట్రపతిగా ఎన్నికైన వారు ఎవరు? కింది వాటిలో ఆర్థిక మంత్రిగా పనిచేసి రాష్ట్రపతిగా ఎన్నికైన వారు వెంకట్రామన్, ప్రణబ్ ముఖర్జీ ఇద్దరు అండి. కింది వారిలో అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన వారు ఎవరు? కింది వారిలో అత్యధిక బడ్జెట్లను ప్రవేశపెట్టిన వారు మొరార్జీ దేశాయ్. స్వాతంత్రానంతర తొలి బడ్జెట్ అంచనా వ్యయం ఎన్ని కోట్లు? స్వాతంత్రానంతర తొలి బడ్జెట్ అంచనా వ్యయం 197 కోట్లు అండి. 197.39 కోట్లు అంటే 197 కోట్లు, 38 లక్షలు. ఇవ్వండి ఈ వీడియోలో ఇండియన్ ఎకానమీకి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్తో కలుద్దాం.